మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము తండ్రి మరొకసారి మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. తండ్రి ఈ మాటలో తండ్రి మీరు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి వాటి ప్రకారం తండ్రి మరి మా జీవితాలలో పాటించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. తండ్రి మీ జ్ఞాన సంగతులు తండ్రి ధ్యానించుండగా మీరు మాతో ఉండండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయం యిర్మీయా గారి జీవిత చరిత్రలోని ఒక మొదటి భాగాన్ని మనం బైబిల్లోంచి ధ్యానించాం. ఇందులోని అసలు ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, యిర్మీయా గారు భూమి మీద అడుగు పెట్టే సమయానికి, అతను దేవుని పిలుపుకు లోబడే ఆ కాలానికి యోధయా సామ్రాజ్యపు పరిస్థితులు చేదాటిపోతున్నట్టుగా ఉంది. అలాంటి గొప్పవారిలోనే, అలాంటి పరిస్థితులలోనే ఒక గొప్ప రాజుగా దేవుని పనిలోని గొప్పవాడిగా వెళ్ళినటువంటి ఆ మహారాజే యోషియా గారు. యోషియా గారి గురించి ఒక మహోన్నతమైన మాట బైబిల్లో రాయబడిందండి. రాజుల రెండో గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ప్రియమైన వారలా. 25 రాజుల రెండో గ్రంథము ఇరవై మూడో అధ్యాయము 25. ఇక్కడ ఈ గ్రంథం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, మొదటి భాగంలోనే ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి కీడు దేవుడు ఈ సామ్రాజ్యం మీదకి రప్పించబోతున్నాడు అన్న సంగతి తెలిసినటువంటి రాజు, మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే ఇజ్రాయేలీలు ప్రక్కన పెట్టినటువంటి ఆ పస్కా పండుగ కాలములను, విశ్రాంతి దినములను, దేవునికి ఆచరించవలసినటువంటి నియమాలను మరలా ఇతను పునర్నిర్మించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. ఇతని కాలంలోని ఒక గొప్పగా పస్కా పండుగ ఇతనికి ముందు వారి కాలంలో కానివ్వండి, ఇతనికి తరువాత వారి కాలంలో కానీ ఎంత గొప్ప పండుగ జరిగినట్టుగా లేదు. ఈ పండుగ తరువాత దేవుడు ఈ మాట తన గురించి రాస్తూ ఉన్నారండి. ఏమంటున్నారు, అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడనూ లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడనూ లేడు. అతని వంటి వాడు ఒకడనూ లేడు అయినను అని ఒక మాట అంటున్నారండి. అయినను ఇంత మంచి ఇక్కడ జరుగుతున్నా కూడా జనం మాత్రం పాపంలో మగ్గిపోతూనే ఉన్నారు ప్రియమైన వారలారా. రాజు ఒక్కడు మంచివాడైతే సరిపోయిందా? లేదు. జనం కూడా మంచివారు కావాలి. రాజు ఒక్కడు భయపడటం కాదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి మనిషి దేవునికి భయపడాలి. అయితే దేవునికి జనం భయపడటం లేదు, దేవుని యొక్క మాటలను లెక్క చేయడం లేదు, తమ హృదయాల్లోని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించడం లేదు. భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైన విగ్రహారాధన, అసలు నిరపరాధుల రక్తం చిందించటం, అక్కడ అన్యాయం అనేది భయంకరంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఇంత మంచి రాజు ఉన్నప్పటికీ కూడా అయినను మనస్సే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునే ఉండెను. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి ఇతని బ్రతుకులలోని అనుకోని రీతిలో ఒక యుద్ధం అనేది సంభవించింది అని చెప్పాను మీకు ఉదయం. ఆ యుద్ధం గురించి కూడా కొన్ని వచనాలు చూద్దాం చూడండి. రాజుల రెండో గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 29వ వచనం, అతని దినముల యందు
ఐగుప్తు రాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను అని ఉందండి. ఆల్రెడీ రాజైన యోషియాకు దేవుడు ముందుగానే, అంటే రాజైన యోషియాకు ఈ వర్తమానం పంపించేశాడు. ఆల్రెడీ రాజైనటువంటి యోషియాకు ఐగుప్తు రాజు అయినటువంటి నెకో, రాజా మీరు దినవృత్తాంతాల గ్రంథాల్లో చూస్తే ఈ మాటలన్నీ మీకు కనిపిస్తాయి. అక్కడ ఒక మాట చెబుతున్నాడండి, రాజా యోధారాజా అసలు నాతో ఎందుకు నువ్వు అనవసరంగా గొడవ, నాతో ఎందుకు గొడవ, నేను దేవుని ఆజ్ఞ ప్రకారమే అశూరియుల మీదకు వెళ్తున్నాను కాబట్టి నా జోలికి రావద్దు, దయచేసి నా జోలికి రావద్దు అని అన్నారు. అన్యులతో కూడా దేవుడు మాట్లాడతాడా అన్నటువంటి ఒక చిన్న పొరపాటు అతని ప్రాణాల మీదకు తెచ్చిందండి. కానీ అతను దేవుని ఎదుట మాత్రం పరిశుద్ధంగానే కన్నుమూసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన వారలు అక్కడ ఏం చేశాడంటే చూడండి అమ్మా, అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొనటకు వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతనిని చంపెను. ఒక మంచి రాజు మరణం రాజ్యంలో విషాదాన్ని కలిగించింది. ప్రియమైన వారలారా, ఈ యోషియా రాజు మరణం అయినప్పుడు అతని గురించి పలకబడినటువంటి విలాపములే బైబిల్లో రాయబడినటువంటి విలాప వాక్యములు. అర్థమవుతుందా మీకు? యిర్మీయా గారు రెండు గ్రంథాలను రాశారు, ఒకటి యిర్మీయా గ్రంథము, రెండోది విలాప వాక్యములు. ఈ విలాప వాక్యములు ఏ సందర్భంలో రాయబడింది అని అంటే, ప్రియమైన వారలారా, అది ఈ రాజైన యోషియా ఈ రాజ్యం మేలుకోరినటువంటి గొప్పవాడు, ఈ రాజ్యం కోసం దేవుని యందు భయం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి తుది శ్వాస విడిచినటువంటి అతని గురించి ఈ విలాప వాక్యాలు అనేవి చెప్పబడ్డాయి. కనుక విలాప వాక్యాలు అనే చెప్పబడినప్పుడు ఆ రాజ్యం యొక్క దుస్థితి, రాబోయే దుస్థితి ఏంటి, ఈ మంచి రాజు మరణమైపోయాడేంటి, ఒకప్పుడు ఎంతగానో గొప్పగా బ్రతికినటువంటి ఈ దేవుని రాజ్యము ఇలా ఎవరూ లేనిదానిగా ఒంటరిగా నాశనమైపోయినటువంటి పట్టణాలుగా ఎందుకు మిగిలిపోతుంది అన్నటువంటి బాధ మనకు విలాప వాక్యాలలో మనకు కనపడుతుంది. ప్రియమైన వారలరా, ఇప్పుడు మనకు ఒకటి అర్థమైందండి, ఇప్పుడు ఒక మంచి రాజు మరణమైపోయాడు. ఎవరు, ఎవరా మంచి రాజు? యోషియా. ఎవరా రాజు? యోషియా మరణమైపోయాడు. ఇప్పటి వరకు యిర్మీయా బ్రతుకులో ఏ కష్టం లేదండి, యిర్మీయా బ్రతుకులో ఏ కష్టం లేదు. అతను 39 సంవత్సరాల చిన్న వయసులోనే, నాకంటే ఇంకొక సంవత్సరం చిన్నవాడే, ఎవరు? యోషియా. దేవుని పని సంపూర్ణంగా చేశాడు, చక్కగా చేశాడు, తను ఆయుష్ ముగించేసుకున్నాడు, తిరిగి సమాధిలో పెట్టబడ్డాడు, దేవుని రాజ్యానికి వారసత్వం పొందాడు. ఇప్పుడు ఇతని తరువాత ఈ రాజ్యం ఏమంటే, ఇంత మంచివాడు ఉంటేనే రాజ్యంలో పాపం ఇంత పెచ్చుమీరిపోతే, ఒక రాజుగా ఆజ్ఞ పొందినవాడు రాజ్యంలో ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తూ దేవుని పక్షాన యుద్ధం లాంటిది చేశాడండి ఆ ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాలు వాటన్నిటినీ కూడా పగలగొట్టించి ఆ శ్మశానాల్లో కలిపి అక్కడ ఉన్నటువంటి బయలుదేవతా భక్తులను ఆ దేశంలోంచి పారద్రోలి ఎంత గొప్పగా చేస్తేనే ఈ రాజ్యం పాపంతో నిండుకుందంటే, ప్రేమైన వారలారా, ఈ మంచి రాజు మరణమైపోతే, మా బాగా ఆలోచించాలి, ఈ మంచి రాజు మరణమైపోతే ఈ పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో. ఈ రాజు ఎవరి చేతిలో మరణించాడు, ఎవరి చేతిలో మరణించాడు చెప్పాలా? యోషియా అనే రాజు ఎవరి చేతిలో మరణించాడు ఏమండి, ఎవరి చేతిలో మరణించాడు? నెకో అనే ఒక ఈజిప్టు రాజు చేతిలో. మరలా ఇంతకుముందు అదే కదా చదివింది, ఈజిప్టు రాజు, ఐగుప్తు రాజు అనే ఒక ఫరో నెకో అనేటటువంటి నెకో అనే రాజు చేతిలోనే ఈ మహానుభావుడు కన్నుమూసినట్టుగా ఉంది. ఇప్పుడు రాజ్యం అనేది దిక్కులేనిదైపోయింది, ఇతనికి మారుగా మరొక రాజు రావాల్సిన అవసరం వచ్చేసింది. ఆ రాజు ఎవరు అని జాగ్రత్తగా చూస్తే, ప్రియమైన వారలారా, దినవృత్తాంతముల రెండో గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము
మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుంచి దానికంటే ముందు 35:25 చూడండి ఒకసారి. 35 దినవృత్తాంతముల 2వ గ్రంథము 35 24 కూడా చూద్దామండి. 24 కూడా, కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి, యోషియా గురించి చెప్పబడుతున్నటువంటి వచనం ఇది, అతనికున్న వేరు రథము మీద అతనిని ఉంచి యెరూషలేమునకు అతనిని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతనిని గూర్చి పలికిరి. అతనికి మారుగా ఇప్పుడు ఎవరు వస్తున్నారు? 36:1 36:1 అప్పుడు ఎప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడు, యోషియా చనిపోయినప్పుడు. ఇప్పుడు ఎవరు వచ్చేసారంట? యోషియా కుమారుడైన యెహోయాహాజు. ఏం పేరు? యెహోయాహాజు. ఇతను రాజ్యానికి, ఇతను ఎలాంటి వాడు ఒకసారి చూడండమ్మా, ఇతను ఎలాంటి వాడు? యెరూషలేములో ఎన్ని నెలలు? 3 నెలలు అండి, జస్ట్ 3 మంత్స్. ఇతను తండ్రి చనిపోయాడు. ఎవరి చేతిలో చనిపోయాడు? నెకో అనే ఐగుప్తు రాజు చేతిలో చనిపోయాడు. ఇప్పుడు వచ్చినటువంటి మరొక రాజు యెహోయాహాజు. యెహోయాహాజు మరలా చెప్పండి, ఫస్ట్ కానిసి మీ రాజుల చరిత్ర అంతా ఒక్కసారి చెప్పండి. మరలా హిజ్కియా ఫస్ట్, హిజ్కియా కుమారుడు మనస్సే, మనస్సే కుమారుడు ఆమోను. వెరీ గుడ్, అన్నందన్న కూడా మర్చిపోకుండా ఉన్నారు. వెరీ గుడ్. ఆమోను కుమారుడు యోషియా, యోషియా కుమారుడు, యోషియా కుమారుడు. ఇప్పుడు ఎవరు? ఒక కుమారుడి పేరే యెహోయాహాజు. ఈ యెహోయాహాజు కూడా మంచోడేం కాదు, జస్ట్ 3 నెలలు రాజ్యంలో ఉన్నాడు. వీళ్ళ తండ్రిని చంపినటువంటి ఆ రాజు ఇక్కడికి వచ్చాడు, ఇతనిని పట్టి బంధించేశాడు, ఇతన్ని తీసుకొని పోయాడు. ఇతని ప్లేస్లో మరొక రాజు రావాలి. ఇప్పుడు ఇప్పుడు యిర్మీయా గారి కాలంలో మొదటి రాజు ఎవరు చెప్పండి? యిర్మీయా గారు ప్రవచన కాలంలో ఉన్నటువంటి ఒక రాజు ఎవరు? యోషియా. చెప్పాలా మరలా ఎవరు? యోషియా. ఇప్పుడు రెండవ రాజు ఎవరు కనపడుతున్నారు మనకి ఇక్కడ? యెహోయాహాజు. ఇతను ఎన్ని నెలలు ఉన్నాడు? 3 నెలలు. 3 నెలలు ఐగుప్తు రాజు వచ్చేసిండు, నడవరా బాయ్ మీ నాన్నే చంపిన నిన్నెంత అనుకున్నాడు, పట్టకపోయాడు. వీళ్ళ అన్న ఒకడు ఉన్నాడండి, ఈ యెహోయాహాజు అన్న యెహోయాకీము. మరలా చెప్పండి అందరూ, యెహోయాకీము. పేర్లు గుర్తుండకపోతే అమ్మా, మీరు తర్వాత ఇంటికి పోయినప్పుడు ఈ గ్రంథం చదివితే అసలు ఏమాత్రం అర్థం కాదు. అందుకోసమే ఈ పేర్లు నేను ఇన్నిసార్లు స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. ఓకేమ్మా, యోషియా కుమారులలోని మొదటిగా రాజైంది రెండవ కుమారుడైనటువంటి యెహోయాహాజు. తర్వాత ఇతనిని నెకో రాజు వచ్చాడు, అతని పైన అతన్ని తీసుకొని వెళ్ళాడు, కొంత ఏమంటారు పన్ను ట్యాక్స్ ఈ దేశానికి ఇచ్చాడు. ఆ తర్వాత ఇతని అన్నయ్య అయినటువంటి మరొక కుమారుడు, ఇతని పేరేం పేరు ఇప్పుడు? యెహోయాకీము. యెహోయాకీముకు అసలు పేరు ఎల్కోనా. ఓకే, ఈ పేర్లని మనం గుర్తుంచుకుంటే మనం ముందుకు పోలేము. ఓకే, కనుక ఇక్కడ యెహోయాకీము. ఇప్పుడు మరొక వ్యక్తి వచ్చిండండి. ఈ యెహోయాకీము ఎలాంటి వాడు ఒక్కసారి చూడండి, 5వ వచనం. యెహోయాకీము ఎలాంటి వాడు? యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెనో. ఈ 11 సంవత్సరాలు ఇతను ఎలాంటి వాడు అంటే, ప్రేమైన వారల, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అనుందండి. చెడు నడత నడుస్తున్నాడు, ఇతను మంచోడు కాదు. ఇక యోషియా తర్వాత ఏ రాజు మంచోడు కాదండి, మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. యోషియా తర్వాత ఏ రాజు మంచోడు లేడు. ఇప్పుడు యోషియా రాజు తర్వాత మనకు మొట్టమొదట కనపడిన రాజే యెహోయాహాజు. చెప్పండి అందరూ, యెహోయాహాజు 3 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయాడు. తరువాత అతని తరువాత వచ్చినటువంటి మరొక చెడ్డ రాజే
యెహోయాకీము ఈ ఛాలెంజింగ్ టైంలో ఇప్పుడు యిర్మీయా ప్రవచించాలి. ప్రియమైన వారా, ఒకప్పుడు ఆల్రెడీ యోషియా కాలంలో ప్రవచిస్తూనే ఉన్నాడు. అప్పటి వరకు తన ప్రవచనాలు అతనిని బాధ పెట్టలేదేమో, కానీ ఇప్పుడు భయంకరమైనటువంటి ఒక రాజు, దుష్టుడైనటువంటి ఒక రాజు ఈళ్ళను ఏలుతున్నాడు. అలాంటి దుష్టుడైనటువంటి రాజు చెరలోని ఉన్నప్పుడు, రాజు కాలంలోని యిర్మీయా ఒక మాట చెప్పాలి. ఏంటా మాట అని అంటే, హుల్దా అనే ప్రవక్తిరాలు ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట చెప్పగానే రాజు అనేవాడు మంచోడు కాబట్టి భయపడి ఆమెను ఏం చేయలేదు. మీరు బాగా గమనించాలి, అవునా కదా? ఈ రాజ్యం మీదకి భయంకరమైన కీడు రాబోతుంది. దేవుడు తలంచిన ప్రతి కీడు మితి లేకుండా ఈ రాజ్యం మీదకి రాబోతుంది. ఏ ఒక్కటి కూడా వెనక్కి తీసుకోను అని ఒక స్త్రీ చెబితే, ఒకవేళ దుష్టుడైన రాజు అయితే ఏం చేస్తాడమ్మా? ఆమెను ఈడ్చి బయటికి తీసుకొచ్చి, ఏంటి మా రాజ్యంలో ఉంటూ మా రాజ్యంలో తింటూ మేమేదో పరిపాలిస్తుంటే మా పరిపాలనలో బ్రతుకుతూ నువ్వు మాకే వ్యతిరేకంగా ప్రవచనం చెబుతున్నావా అని అంటారా అనరా? ఇక్కడ నేనే ఉన్నాను, సేవకులకు ఎంతమంది ఉన్నారు, బెంగళూరుకి ప్రమాదం పొంచి ఉంది, ఈ బెంగళూరు నాశనం అయిపోద్ది అన్నాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? ముందు ఇన్ని దేశపై లోపలేండ్రా అంటారు. ఎందుకంటే బెంగళూరులో ఉంటూ బెంగళూరులో తింటూ వీడు బెంగళూరు గురించే శాపంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ చెబుతుంది ఇది మన మాట కాదు, బాగా గమనించాలి, ఇక్కడ దేవుని మాట ఇది. ఆ దేవుని మాట యిర్మీయా ద్వారా ఎలాంటి భయంకరమైన మాట చెబుతున్నారో చూడండి ప్రియమైన వారలారా. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం పదకొండో వచనం చూడండి అండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేమైనా కనపడుతుందా అని ఆయన అని అడిగిండండి. అప్పుడు యిర్మీయాకు ఒకటి కనపడుతుందంట. ఏం కనపడుతుందంట? అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుతుంది ప్రభు అని అన్నాడంట. ఏం కనపడుతుందంటమ్మా? బాదం చెట్టు దాని చువ్వ కనపడుతుందంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వెరీ గుడ్, ఫస్ట్ భయపడినట్టుగా అన్నావు కానీ నువ్వు మాత్రానికి నా మాటలకే త్వరపడుతున్నావు. నువ్వు ఏదో నువ్వు నా కోసం చేయాలని ఇష్టపడుతున్నట్టుగా నాకు ఉంది. ఆ మాట దేవుడు అంటున్నారండి. ఏమంటున్నారు అన్నమాట? యెహోవా నీవు బాగుగా కనిపెట్టుతివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానను. రెండవ మారు ఇప్పుడు మరొక దర్శనం కనపడుతుందండి. మొదటి దర్శనంతో ఎవరికీ నష్టం లేదు, కానీ రెండవ దర్శనంలో మాత్రం ఒక భయంకరమైనటువంటి దృశ్యం కనపడుతుంది. ఏంటిదంటమ్మా? రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనపడుచున్నది యిర్మీయా అని సెలవీయగా, నేను ఏమా ఏంటిదంట? ఏ మామూలు బాణ కాదది, ఎవడో మంట పెడితే ఆ మంట కూడా మామూలు మంట అయితే నీళ్లు మసలవు. ఎప్పుడు మసలుతాయి? మంట భయంకరమైన మంట పెట్టాలి. మంట పెట్టిన తర్వాత లోపల నీళ్ళు ఏమైపోతాయి? అంతేనా? మసిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఎవడ అంటే మసిలిపోతుంది అని అంటే మంట మండించేదే కదా, ఆ మసులు సున్న బాణ కనపడుచున్నది అని అన్నాడంటండి. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉంది. ప్రభువా ఫస్ట్సారి బాదం సువ కనపడింది, బాగానే ఉంది, ఇదేంది ప్రభువా ఈసారి ఏకంగా మసులు సున్నటువంటి బాణ కనపడుతుంది? ఈ మసులు సొన్న బాణ ఎడిదిరిగిందంట, దాని ముఖం ఎడిదిరిగిందంటమ్మా, ఉత్తర దిక్కుకు తిరిగి ఉంది. నువ్వు కరెక్ట్ చూసావు నాయన. దీనికి ఒక అర్థం ఏంటో తెలుసా? ఉత్తర దిక్కు నుండి ఈ దేశం మీదకి కీడు రాబోతుంది. ఎవరి కాలంలో చెబితే ఎవరు ఊరుకుంటారండి? మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రియ ఈ దేశానికి క్షేమకరమైనటువంటి సమాచారమా, లేకపోతే ప్రమాదకరమైనటువంటి నాశనం అయ్యేటటువంటి సమాచారమా? ఇది దేశ నాశనం గురించి చెబుతున్నాడు. దేశ నాశనం గురించి అతను చెబుతున్నాడు. ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? దేశంలో ఏ ఒక్కడూ కూడా ఏమన్నా ఇంతమంది ఉన్నప్పుడు, ఎందరో యాజకులు ఉన్నప్పుడు వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, కానీ ఇతనిని మాత్రమే దేవుడు ఎందుకున్నాడు కొన్నాడో తెలుసా? ఇతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, దేవుణ్ణి మనసారా నింపుకున్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆ మాట చెప్పగానే దేవుడు అంటున్నారు, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశముల మీదికి వచ్చును, ఈ దేశము మీదికి వచ్చును, బయలుదేరి ఈ దేశ నివాసులు అందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను,
వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటిలోను ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించురు. ఎటు నుంచి వస్తున్నారటమ్మా? ముందు చెప్పాడో చెప్పలేదండి? ముందు చెబుతున్నాడు దేవుడు. ఎక్కడి నుండి వస్తారంట? ఒక ప్రమాదం పొంచి ఉంది, ఒక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం గురించి ఇంకా తీవ్రత పెంచుతున్నాడండి మాటలు. దేవుడు చెబుతున్నాడు, మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఈ మాటలు యిర్మీయాయా, యిర్మీయా వెనకున్న దేవునివే. దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశం మీదకి ఉగ్రత రాబోతుంది. మనకు కూడా వచ్చిద్దా రాదా? మనకు చెప్పిన మహానుభావుడు ఎవరు? ఆ రోజు యిర్మీయా చెబుతున్నారు, ఆ జనం ఎలా ఉన్నారో అక్కడ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనకి ఒక మహానుభావుడు చెప్పారు, నరకమున నువ్వు ఉత్తర దిక్కు నుంచి కాదు వచ్చేది, ఇప్పుడు నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులు చత్తే మాకే, పురుగులు చావకపోతే మాకే అని అనుకుంటున్నారు. అర్థమైందే? ఇక్కడ యిర్మీయా మాత్రం భయంకరమైన మాట. 4వ అధ్యాయం చూడండి ప్రియమైన వారు, ఇంకెంత మంచి మాట అంటున్నారు. ఈ పట్టణం గురించి భయంకరమైనటువంటి సమాచారాన్ని దేవుడు ముందుగానే చెప్పిస్తున్నాడు ప్రియమైన వారలారు. 4వ 3వ వచనం నుండి చూద్దాం ప్రియమైన వారలారు. యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలములను దున్నుడి అవిధేయులై ఉండుట మానుకొని. ఒరే, ఇన్ని చెప్పినా కూడా ఒక్కడికి కూడా బుద్ధి రావట్లేదేంద్రా, ఇలా అయిపోతున్నారేంటి మీరు అసలు అని దేవుడు హెచ్చరిస్తూ ఒకవైపు ప్రమాదం ఉంది అని చెబుతూనే ఉన్నాడు, రెండవ వైపు ఈ జనం మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడా ఇవ్వట్లేదమ్మా? మంచి అవకాశం ఇస్తున్నాడు ప్రియమైన వారలారా. ఎలాంటి మంచి అవకాశం? ఇంకా చూడండి, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలమును దున్నుడి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. నా ఉగ్రతతో మిమ్మల్ని కాల్చేయబోతూ ఉన్నాను, మిమ్మల్ని దహించివేయబోతున్నాను. ఓ యూదా వారలారా, ఓ యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడండి. ఎందుకురా ఇంకా వ్యభిచారం? ఎందుకు ఈ అన్యమైన దేవతలు, నాకు జరుగునటువంటి దేవతలను ఎందుకు నా మధ్యలో కొలుస్తూ ఉన్నారు? మీకు నిబంధనగా పాటించినటువంటి ఎందరో పెద్దలు, మీకంటే ముందు పాటించిన వారు ఉన్నారు, మీకంటే ముందు వాటిని తిరస్కరించిన వారు ఎలా నాశనం అయిపోయారో మీరు కళ్ళారా చూశారు. ఇంత నాశనం మీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఏ ఒక్కడు నాకు లోబడటం లేదు, ఏ ఒక్కడూ నాకు లోబడటం లేదు, మీ అధికారులు నాకు లోబడటం లేదు, మీ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాధి నేతలు నాకు లోబడటం లేదు, కాబట్టి నా ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు లోబడండి. ఇంకా యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోరవూదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఏమండి, ఎంత ప్రమాదం పొంచి ఉంటే దేవుడు ఎలాంటి మాటలు వాళ్ళ మధ్య చెప్పిస్తాడండి, చెప్పండి. ఈ మధ్య ఈ మాటలు ఎంత దారుణమైనటువంటి ప్రమాదం పొంచి ఉంటే ఈ మాటలు చెప్పించాలండి. ఈ మాటలకి ఇప్పుడు ఉన్నది ఎవరనుకున్నారు? ఏకైక వ్యక్తి యిర్మీయా ఒక్కడే పోయి చెప్పాలా? యిర్మీయా ఒక్కడే పోయి చెప్పాలా? ఆ మాట ఏమంటున్నారు చూడండి ఇంకా, బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా? ప్రాకారము గల పట్టణములు లోనికి పోవునట్లుగా పోగైరండి, సియోను చూచునట్లుగా ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యం చేయకుడి. ఆలస్యం చేయొద్దు, పారిపోండి ఇక్కడి నుంచి, మీ పాపాలను విడిచిపెట్టండి, లోబడండి అని అంటున్నారండి. ఇంకా ఒక వినకూడని మాట ఒక మాట అంటున్నారండి చూడండి ఇంకా, యెహోవానగు నేను ఉత్తర దిక్కున. బాణ ఎటు తిరిగింది? మసులుతున్న బాణ ఎటు తిరిగింది? ఉత్తర దిక్కున. ఆ ఉత్తర దిక్కున నుండి ఏమంటున్నాడు? కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఎప్పుడు? ఈ భూమి మీదకు జనముల వినాశకుడు ఈ సృష్టికి పూర్వమే బయలుదేరాడు. ఒకప్పుడు వాడే అపవాది సాతాను అనేవాడు, వాడు ఆ రోజు అవిధేయులైనటువంటి యోధా వాటి నివాసంలో ఉన్నటువంటి నివాసులను వారిని నాశనం చేయటానికి
ఇప్పుడు ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశంలో నుండి జనముల వినాశకుడిని ఎవరు రప్పిస్తున్నారు? ఎవరు రప్పిస్తున్నారు చెప్పండి. ఎవరు రప్పిస్తే మాకెందుకు అంటారు? ఎవరు రప్పిస్తున్నారు? దేవుడు రప్పిస్తున్నాడు. రప్పిస్తాడా నాశకుడిని? నాశకుడిని రప్పిస్తాడా? ఉదయం చదివాం కదండి, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టును చేసే కమ్మరిని చేసిన వాడను నేనే. నీకు తేడా వస్తే నిన్ను కాల్ చేయడానికి నాశన పుత్రుని చేసింది నేనే. ఇక్కడ ఆ జనముల వినాశకుడు బయలుదేరాడంటారు చూడండి అమ్మా, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును పాడు చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనె పట్ట కట్టుకొనిడి రోదనము చేయుడి. మీరు బాగా గమనించాలండి, ఇన్ని మాటలు రాజ్యంలోని ఇప్పుడు ఎక్కడ చెబుతున్నాడు తెలుసా? మందిరాల్లో చెబుతున్నాడు, వీధులలో చెబుతున్నాడు, ఎక్కడ జనం కనబడితే అక్కడ చెబుతున్నాడు. అండి ఎవరు చెబుతున్నారు? ఈ సంగతికి రాజుకు తెలిసిదా తెలియదా? తెలిసిదా తెలియదా? అంతటితో కాకుండా ఒక రాజ్యము పేరు మరీ చెబుతున్నాడు అండి. ఇంతవరకు కూడా ఉత్తర దిక్కు నుండి జనము, ఉత్తర దిక్కు నుండి జనము అన్న దేవుడు యిర్మీయాకు ఒక స్టెప్ ముందుకేసి 5వ అధ్యాయంలోని ఇంకొక మంచి మాట అంటున్నారు చూడండి. 5వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియమైన వారలారా. ఇజ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. అంటమ్మా ఎలాంటి జనం అంట? మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడదు. వారి అమ్ముల పొది తెరిసిన సమాధి. నెక్స్ట్, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను, నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను, నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును, నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఏమంటే ప్రమాదకరంగా లేవండి ఈ మాటలన్నీ? ప్రమాదకరంగా ఉన్నాయా లేకపోతే వినసొంపుగా ఏదో వేన వాయిస్తున్నట్టుగా ఉన్నాయా? చాలా కఠినమైనటువంటి మాటలండి. ఈ కఠినమైన మాటలో ఆ దేశం అంతటి మీద ఒక్కడే చెబుతున్నాడండి. మీరు బాగా గమనించాలి, ఈ దేశం అంతటి మీద ఒక్కడే చెబుతున్నాడు. ఈ ఒక్కడు చెబుతూ ఉంటే అక్కడ ఆల్రెడీ యాజకులు ఒక్కళ్ళే ఉంటారా? బెంగళూరు మొత్తం మీద ఎంతమంది ఉన్నారు పాస్టర్స్? ఎంతమంది ఉన్నారు? అందరూ నిజమే చెబుతున్నారా? ఒక్కడు మాత్రం ఆ దేశానికి మాత్రం రాబోయే ప్రమాదాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడండి, కళ్ళకు కట్టుకున్నట్టుగా చూపిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు చూడండి ప్రియమైన వారలారా, 12వ వచనం అదే అధ్యాయంలోని 12వ వచనం. వారు పలుకువాడు యెహోవావాడు కాడు. ఇంతవరకు పలికింది ఎవరు? యిర్మీయా. ఎలాంటి మాటలు పలుకుతున్నాడు? ఉత్తర దిక్కు నుండి నాశనం బయలుదేరింది, ఒక జనము నీ మీదకి రాబోతుంది, అది పురాతనమైన జనము, దాని విల్లు, దాని అంబుల పొది తెరిసిన సమాధి. వాళ్ళు వచ్చి పడ్డారా, నువ్వు నాశనం అయిపోతావు, అది జరగకుండా ఉండాలి అని అంటే ఇదే నీకు సరైన సమయం. మారండి, మారు మనసు పొందండి, నిరపరాధుల రక్తాన్ని చిందించొద్దు, అన్యాయం చేసేవారికి మీరు అన్యాయం చేయొద్దు, మీరు న్యాయంగా బ్రతకండి. ఇంత మంచి మాటలు చెబుతూ ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ అంటున్నారంటండి, ఏమంటున్నారమ్మా, ఏమంటున్నారంట వాళ్ళు? వారు పలుకువాడు యెహోవా వాడు కాడు. యిర్మీయా దొంగ ప్రవక్త. ఎవరంట? యిర్మీయా దొంగ ప్రవక్త. ఇతను యెహోవా ప్రవక్త కాడు. నెక్స్ట్, కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను చూడమనయు ప్రవక్తలు గాలి మాటలు. ఏ మాటలంట? గాలి మాటలు. ఈ రెండిట్లలోని బాగా ఆలోచించండి ప్రియమైన వారలరా. ఇప్పుడు రాజ్యంలో ఉన్న వారికి ఎవరి మాటలు వినసొంపుగా ఉన్నాయి? ఎవరి మాటలు కఠినంగా ఉన్నాయి? యిర్మీయా మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వారి మాటలు ఎలా ఉన్నాయి? వీణ వాయించినట్టుగా ఉన్నాయి. కాబట్టి దురద సేవులు కదా జనాలకి. గంటల తరబడి ఇన్ని వచనాలు చూపితే ఎవడు కూర్చుంటాడు ఎదరు?
అవునా కదా? దురద చెవులు అంటారు చూసారా. ఏదైనా సరే రాత్రి దేవుడు నాకు కల్లో కనిపించాడు, మీ ఏరియాలోకి వస్తే నాకు కారు కొనివ్వమన్నాడు, మీరు కొనియాల్సిందే. దేవుడు మిమ్మల్ని పట్టజాలనటువంటి విస్తారమైన ఆశీర్వాదాలతో మిమ్మను అని అంటే నమ్ముతారా నమ్మరా? బాగా ఆలోచించండి ప్రియమైన వారలా. ఒక ఆమె అంటమ్మా హైదరాబాదులోనే ఒక అన్యుడైనటువంటి యాజకుడు ఏమంటారు కదా, హైందవ సహోదరులో ఒకడు ఆ ఇంటికి పోయి, అమ్మా ఈ ఉంటుంది కదా ఇది అగరబత్తీలు అంటారు కదమ్మా, అగరబత్తీలు వేసుకొని ఇంటి దగ్గర పోయిందంట. ఇంటి దగ్గరకు పోయి తలుపు కొట్టేసేసి, అమ్మా నువ్వు అనారోగ్యంతో ఉన్నావమ్మా, నువ్వు ఆపదల్లో ఉన్నావమ్మా, నీ కుటుంబంలో నెమ్మది లేదమ్మా, చిన్న పూజ చేసి నేను వెళ్ళిపోతానమ్మా, నాకు నేను రూపాయి కూడా తీసుకున్నామ్మా అన్నాడంట. ఎంత నాకు రూపాయి కూడా నేను తీసుకున్నామ్మా, దేవుడితో మాట్లాడబోతున్నానమ్మా అన్నా. నమ్మి ఆ ఒట్టికొస్తున్నాడు. పైగా నాకు ఏదో నిజంగానే ఏమేమనుకుంది, ప్రతి కుటుంబం అన్నది కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే ఆ మాట తగిలిందో అమ్మగారు లోపలికి పిలిచింది. లోపలికి పిలిచిన తర్వాత అమ్మ కొన్ని అగరబత్తీలు ఉంటే పట్టకరామ్మా అని చెప్పేసి ఎలిగిచ్చేసేసి అలా పట్టుకొని, దేవుడితో మాట్లాడుతున్నానమ్మా, నువ్వు కళ్ళు మూసుకోమ్మా, దేవుడితో మాట్లాడుతున్నానమ్మా, నీ కష్టాలన్నీ ఈరోజు తీర్చేస్తానమ్మా అని అంటాడట. అమ్మ ఎందుకో దేవుడికి మాట్లాడటానికి ఎందుకు వెనకాడుతున్నాడమ్మా, ఇంట్లోని ఏదో జరగకూడదు, జరగబోతుందమ్మా, మరి దేవుడికి ఈ పొగ లేకపోతే ఈ ధూపం అనేది సరిపోవట్లేదమ్మా, కాబట్టి ఈ ధూపంతో పాటుగా బంగారాన్ని కూడా కలిపి ధూపం చేద్దామమ్మా తీసుకురాని అన్నాడట. పిచ్చిదేం చేసింది, మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది. మొత్తం పెట్టేసేసి కళ్ళు మరి పూజ చేసినప్పుడు ఏం చేయాలి, కళ్ళు మూయాలి, కళ్ళు మూసేసేసి ఆ అగరబత్తీలు వేసేసి, ఈ అగరబత్తీలు అర్పేంత వరకు ఆ డబ్బాలో వేసేసేసి డబ్బా తెరవద్దు అని అన్నాడంట. అమ్మా నీకు గనక దయ ఉంటే నీకు చేతనైంది ఇచ్చేసాయి, నేను ఎక్కువగా 450 కంటే ఎక్కువ తీసుకున్నామ్మా మళ్ళీ అని అన్నాడంట. ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడండి, ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేసరికి నేను 450 దేవుందలే మా ఇంట్లో దేవుడు మేలు చేస్తాడు అని చెప్పేసి కళ్ళు మూసుకుంది. ఆల్రెడీ కాజేసిండు, లోపల రాళ్ళు వేసేసిండు, డబ్బాకు మూత పెట్టేసేసిండు, పైన అగరబత్తీలు వెలిగించిండు. ఈ వెలిగించి ఇది ఆరిపోయేంత వరకు ఆమె తెరవకూడదు, ఎందుకంటే మొత్తంలోకి పోయినప్పుడు తెరిచింది అనుకో, ఇక్కడ రంగు మొత్తం బయటపడింది కదా, ఆరిపోయిందాక తర్వాత చూసుకుంటే ఏముంది లోపల రాళ్ళు తప్ప ఏమీ లేవు ప్రియమైన వారు. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి, దురద చెవులు అంటే ఇయ్యనమాట. నిజం చెబితే ఎవరికి కూడా ఇక్కడ జనం కూడా ఎలాంటి దురద సేవలు ఉన్నాయనంటే, అక్కడ భయంకరమైనటువంటి ఆలోచనలో మనకు కీడు రాదండి, ఏ ఖడ్గం రాదు, ఏ కరువు రాదు. ఈడు ఒక పనికి మల్లుడు అండి యిర్మీయా, ఏదో ఈ దేవుని ప్రవక్తనని మోసం చేస్తున్నాడు కాబట్టి ఇతని గురించినటువంటి అక్కడ యాజకులలో ఇతనికి మాత్రమే జరుగుతుందండి. ఆల్రెడీ దుష్టమైనటువంటి రాజులు ఈ ఏరియాలోకి వచ్చేసారు. అప్పుడు ఒక యాజకుడికి ఈ సంగతి అర్థమైంది. ఆ యాజకుడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి ప్రియమైన వారలారు, 20వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం అండి, మొదటి వచనం అండి. యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములలో పెద్ద నాయకుడును మళ్ళా చదువుదాం. యిర్మీయా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరు, వాడి పేరేం పేరు పషూరు, వీడు పేరే పశువురు కాదు, వీడు నిజంగా పశువురు పశువులు అంటాడు. వీడు ఎవడాడు పైగా ఎలాంటివాడంట, అక్కడ ఉన్నటువంటి యాజకులలో పెద్ద నాయకుడు అంట మందిరాలలో. పశూరు అను యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి, ఏమండి మీరు బాగా గమనించాలి ప్రియమైన వారలారా, ఈ మాటలు చెప్పకపోతే ఆయనేమో నువ్వు భయపడవద్దు లేకపోతే నువ్వు గనక చెప్పిన మాటలు చెప్పినట్టుగా నువ్వు చెప్పకపోతే భయం ఏంటో నేను చూపిస్తానని ఆయన అన్నాడు. ఆయన మాటకు లొంగాడండి. భయపెట్టి ఎవరిని కూడా మనం పని చేపించుకోలేం ప్రియమైన వారలారా, భయపెడితే కొంచెంసేపు నటిస్తారు కాముగా వెళ్ళిపోతారు, కానీ యిర్మీయా నటించడం లేదు. యిర్మీయా ఆయన అర్థం చేసుకున్నాడు సమాజ మందిరాల్లోకి పోయి చెబుతున్నాడు, గ్రంథాలలో రాస్తున్నారు. ఆ గ్రంథాలలో రాసేటప్పుడు బారూకు అనే ఒక సహోదరుడు ఇతనికి హెల్ప్ చేస్తాడండి. ఒక గ్రంథాన్ని రాస్తారు, ఇదిగో ఇలా మాటలు కనుక చెబితే జనాలు వింటున్నారు మరిచిపోతున్నారు కాబట్టి గ్రంథాలలో రాయండి. దేవుడు చెబుతూ ఉన్నాడు యిర్మీయాకు, యిర్మీయా ఈ బారూకు అనేటటువంటి వ్యక్తితో చెబుతున్నాడు, గ్రంథాలు రాసేశారు. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసింది, మొదట ఎవరికి తెలిసింది అక్కడ ఉన్నటువంటి యాజకులలో ఒకటి పశూరు, వాడి పేరు ఏం పేరు, వాడి పేరు పశూరు అనేవాడు విని యిర్మీయాను పిలిచి చంప మీద పెట్టి పెళ్ళను కొట్టాడండి.
మీరు బాగా గమనించండి ప్రియమైన వారు, ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఎవరైనా లేచి పెళ్ళను కొడితే నా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు కొడితే ఎంత, అసలు ఆలోచించండి. ఇంకా ఇంకొక మాట వచ్చిందా నా నోటి నుంచి? ఇంకొక మాట వచ్చేసిద్దా? ఇంకొక మాట నేను ఏమైనా మీకు చెప్పడానికి ఏమైనా ధైర్యం చేస్తానా? లేకపోతే మీకు చెప్పడానికి ఇష్టపడతానా? ఇష్టపడము మనం అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేకుండా ఇంకా ఇంక ఏరియాలో అడుగు పెట్టొద్దాం అనుకుంటాం మనమైతే. చెంప మీద పెట్టి పెళ్ళును కొడితే ఈ రాజ్యానికి రాబోయేటటువంటి ఆ ప్రమాదం, భయంకరమైన ప్రమాదం ఇది. నా ప్రజలైనటువంటి యూదులు, నా ప్రజలైనటువంటి యూదులు, అన్యులైనటువంటి ఉత్తర దిక్కు నుండి బయలుదేరే ఆ క్రూరమైన జనాంగానికి వీళ్ళు బలి కాకూడదు, మా దేవునికి వీళ్ళు దూరం కాకూడదు అని అనుకున్నాడండి. చెంప మీద కొడితే అలా ఓర్చుకున్నాడండి. మరొక మహానుభావుణ్ణి కూడా చెంప మీద కొట్టారండి. యోహాను సువార్త 18వ అధ్యాయం, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియమైన వారల. 19వ వచనం, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియో ఆయన బోధన గూర్చియో యేసు ప్రభువుల వారిని అడుగగా. ఏంటి నీ బోధ? ఏం చెబుతున్నావు నువ్వు? నీ శిష్యులు ఎవరు? ఎలాంటి బోధలు చేస్తున్నావు? ఎప్పుడు ఒక ప్రధాన యాజకుడైనటువంటి కయప ముందు నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రభువులు వారు అంటున్నారండి, నేనేమన్నా రహస్యంగా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను రహస్యంగా మాట్లాడలేదే. నేను ఎక్కడైనా సరే ఎక్కడైనా దాక్కుని మీకు వ్యతిరేకంగా నేను ఏమన్నా మాట్లాడానా? చెప్పాలనుకున్నవి ధైర్యంగా చెప్పాను, సమాజంలో చెప్పాను, జనం మధ్యలో చెప్పాను, ఏ సంగతులు చెప్పాను నీ ఎదురున్న ఈ జనాంగం అందరూ విన్నారు. నన్ను ఎందుకు అడుగుతున్నావు ఈ టైంలో? ఏమి తెలియకుండానే నన్ను ఇక్కడ పట్టుకొచ్చారా? అవసరం అనుకుంటే వాళ్ళని అడగండి. నేనేమి రహస్యంగా చెప్పలేదు, మీకు కానిది నేనేమి చెప్పలేదు అని అన్నప్పుడు అక్కడ చూడండి ప్రియమైన వారలారా, 22వ వచనం చూడండి. 22వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. ప్రియమైన వారు, అరచేతులతో కొట్టడం మామూలండి. అరచేతితో కొడితే చెంప ఎంత దెబ్బ అండి, దిమ్మ తిరిగిపోయినట్టుగా ఉంటుంది. ప్రియమైన వారు, గట్టిగా బలవంతంగా చెంప మీద పెట్టి కొడితే ఎంత బాధపడాలండి, ఎంత బాధపడాలండి. యేసు ప్రభుల వారిని గురించి ఆ ప్రధాన యాజకుడితో ఈ మాట అన్నందుకే ప్రధాన యాజకుడు ముందే నువ్వు ఇలా కేర్లెస్గా ఇలా వ్యతిరేకంగా ఆయన ఎదురు తిరిగి మాట్లాడతావా అని చెంప మీద కొడితే. ఎవరండి ప్రధాన యాజకుడు? పవిత్రుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలమును కంటే గొప్పవాడైనటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి అడుగు పెడితే పాపాత్ముడైనటువంటి ఆ ప్రధాన యాజకుడు ముందు ఆయన మాట్లాడాడని ఈ పాపాత్ముడైన సైనికుడు వీళ్ళిద్దరి కోసం కూడా ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ రోజు చెంప మీద పెట్టి కొట్టారు. ప్రియమైన వారులారా, బాధపడి అంటున్నారండి, ఎంత బాగా ఎంత బాధ అనిపించుద్దోనండి. ఆ మాట చదివినప్పుడు నా కళ్ళమంట నీళ్లు తిరిగినాయి. ప్రియమైన వారు, నిజంగా ఎంత బాధ కలిగితే ఈ మాట అన్నారో ప్రభు. ఆ మాట చూడండి, ఎంత ఎంత బాధాకరమైనటువంటి మాట. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను కాని మాట ఆడిన ఎడలా ఆ కాని మాట ఏదో నాతో చెప్పు. ఎందుకు కొట్టావు నువ్వు అసలు? ఎందుకు కొట్టావు చెప్పు. చెంపలో కందిపోయినాయి అప్పటికి. ఎందుకు కొట్టావు? నేనేమన్నా తప్పు చెప్పానా నీకు? నేనేమైనా అబద్ధం చెప్పానా? నేనేమైనా సరే నీకు దాచానా? నేను నువ్వు బాగుపడాలని నేను చెబితే నన్ను కొట్టావని ఆయన ఎంత బాధపడ్డాడు. ప్రియమైన వారు, ఇప్పుడు ఇదే పరిస్థితి. ఒకనాడు ప్రవక్తగా దేవుని మనిషిగా వచ్చినటువంటి యిర్మీయా బ్రతుకులో కనపడుతుంది. ప్రియమైన వారు, ఎవరైతే దేవుని కోసం నిస్వార్థంగా ముందుకు వెళతారో వాళ్ళందరికీ అవమానాలు, నిందలు ఇవేనండి. ఈ అవమానాలు, నిందలు పడకపోతే మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోకి పోవాలి అని అన్నాడండి పౌలు గారు. చచ్చిపోయాడు అనుకొని ఊరు బయట విడిచిపెడితే మరలా తిరిగి అదే ఊరిలోనికి వచ్చి వీళ్ళందరి విశ్వాసం నేను బాగుపరచాలి అని అనుకున్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఇంత పరిపూర్ణమైన జ్ఞానం లేని ఆ రోజులలోని యిర్మీయా గారిలో ఏంటండి ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప త్యాగం. మరలా రండి ఇక్కడికి. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, యిర్మీయా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునకు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించెను. ఎక్కడేంచాడు? బొండ. బొండ అంటే ఏంటో తెలుసా? కాళ్ళకు మొత్తం కట్టేసేసేసి కదలకుండా పడేయటం అండి, కదలకుండా పడేయటం. ప్రియమైన వారు, కాళ్ళకు కట్టేసేసి పడేసి చెంప మీద పెట్టి కొట్టి అలా పడేస్తే అతని పరిస్థితి ఏం కావాలండి? ఏం కావాలా? ఇంకా అతను ఏమంటున్నాడు చూడండి, మరునాడు పశూరు యిర్మీయాను బొండలో నుంచి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లా, నేను
ఒరే కొట్టావు కదా, కొట్టినందుకు నాకు బాధ లేదు, కొట్టినందుకు నాకు బాధ లేదు, కానీ రేపు నీకు జరగబోయే ఆ ప్రమాదం చూస్తేనే నీ మీద నాకు జాలి వస్తూ ఉంది. నేను నా మాటను అబద్ధమని అంటున్నావు, నీకు తెలుసు నువ్వు చెప్పేది అబద్ధమని, నీతో దేవుడు మాట్లాడలేదన్న సంగతి తెలుసు, నువ్వు ఈ జనాన్ని మోసగిస్తున్నావు అన్న సంగతి తెలుసు, రాజును మోసగిస్తున్నావు, ఈ ప్రజలందరినీ పాపానికి నడిపిస్తున్నావు అన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు. దేవుడు నాతో నిజంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే నీ చేతుల్లో నేను ఎందుకు దెబ్బలు తినాలి, నేను నీ చేతుల్లో ఎందుకు దెబ్బలు తినాలి, లేకపోతే నాకు మాత్రం వయసులో ఉన్నవాడి నాకు మాత్రం అవమానంగా ఉండదా, అయినా సరే నీ మేలు కోరి చెబుతున్నాను అని వాడి భవిష్యత్తు చెబుతున్నాడు అండి. ఏమని చెబుతున్నాడు చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును, మిస్టర్ పశూరు చెంప మీద కొట్టావు కదా, బొండలో వేసావు కదా, బయటికి తీసావు కదా, అయితే నీకు జరగబోయేది ఇది లేదో, నీ మీద ఏది పగతో చెప్పడం లేదు, దేవుడు చెప్పమన్నాడు నేను నీకు చెబుతున్నాను, దేవుడు చెప్పమన్నాడు నేను నీకు చెబుతున్నాను. ఏమన్నారు, నీకును నీ స్నేహితులకు అందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నావు, నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యోధా వారిని అందరినీ బబులోను రాజు చేతికి. ఆ రాజు ఎవరన్నమాట, ఇప్పుడు ఉత్తర దిక్కు నుండి వచ్చే రాజు బబులోను రాజు, అతని పేరే నెబుకద్నెజర్ అనే నా సేవకుడు అని రాశాడండి మాట. ఏంటి అన్యుడు కూడా దేవుని సేవకుడా, ఏంటి మరి క్రైస్తవుడేంది అన్యుడిలా ప్రవర్తిస్తున్నాడు, దేవుని సేవకుడుగా ఉండవాడు దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నావేంటి ప్రియమైన వారులారా. అక్కడ అంటున్నారండి, బబులోను రాజు చేతికి నీ స్నేహితులను నీ యోధా వారందరినీ అప్పగించును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును, ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీ యోధారాజుల నిధులన్నీ దేవుడు ఆ రాజుకు అప్పగించబోతున్నాడు. ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయి ప్రియమైన వారులారా. మరలా ఇక్కడికి వద్దాం, ఇంకొక వండర్ఫుల్ షాకింగ్ న్యూస్ ఒక మాట చెబుతాను, 16వ అధ్యాయం చదివితే ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. 16వ అధ్యాయము ఈ మాట గనక ఈ రోజులలో చెబితే ఎవడో దేవుడి దగ్గరకు రాడు. ఆ రోజు యిర్మీయా కాబట్టి నిలబడ్డాడు. ఇది మన జీవితంలో బాగా నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠం. 16వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారులారా, 16వ అధ్యాయము మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు. యిర్మీయా, ఈ స్థలములో నీకు కుమారులు పుట్టకూడదు, నీకు కుమార్తెలు పుట్టకూడదు, కుమారులు కుమార్తెలు పుట్టకూడదు అంటే ఫస్ట్ నువ్వు వివాహము చేసుకొనకూడదు. పెళ్లి చేసుకోకూడదు అంటే ఎవడన్నా దేవుడి పని చేస్తాడా? లక్కీగా పెళ్లి తర్వాత మొదలుపెట్టిన నేను. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఆ మాట ఎందుకు చెప్పాడు అనేది. బాగా ఆలోచించండి ప్రియమైన వారలరా, ఈ రాజ్యంలోనికి యిర్మీయా చిన్న వయసు కదండి, 17 సంవత్సరాల ప్రాయంలో దేవుని పనిలోనికి వచ్చినటువంటి యిర్మీయా ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి అధిపతుల మధ్యకు వెళ్తున్నాడు, ఎన్ని చెంప దెబ్బలు తిన్నాడు, కానీ దేవుడు ఏం చెప్పాడు ఇతనికి, నువ్వు ఎత్తడి గోడలుగాను ప్రాకారము గల పట్టణముగాను ఉన్నాను అని దేవుడు చెప్పాడు. కానీ ఇతని బ్రతుకులో మాత్రం ఎలా వస్తుంది ఇప్పుడు, అన్ని అవమానాలే, అన్ని హింసలే, అన్ని కష్టాలే వస్తున్నాయి. మరి దేవుడు ఏమైనా అబద్ధం చెప్పాడా? దేవుడు అబద్ధం చెప్పలేదు ప్రియమైన వారల. వారు నీతో యుద్ధము చేతురు కానీ వాడు బొండలో వేశాడు, మరలా వాడికి వాడే భయం వేసి మరలా బయటికి పట్టుకొచ్చేసాడు. అప్పుడు యిర్మీయాకు అతని లోపల ఎంత ఫైర్ ఉందో, అతని లోపల దేవుడి కోసం పనిచేయాలన్న ఎంత తపన ఉందో ఒక అమూల్యమైన సంగతి 7వ వచనంలో రాయబడిన చూడండి ప్రియమైన వారల. 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. దేవుడితో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి, అక్కడ ఉన్నవారికి వినపడేలా చెబుతున్నాడండి. అక్కడున్న పశువులు అనేవాడు, యాజకులు, అబద్ధ ప్రవక్తలు, ఈ దేశంలోని నాశనమే ఉండదు అని ఎవరెవరైతే ప్రవచిస్తున్నారో వారి మధ్య అతను పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నాడు దేవుని గురించి, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి,
నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. దేవా, నీ పనిలోనికి ఏ రోజైతే అడుగు పెట్టానో, నేను ఏ రోజైతే నీ పనిలోనికి అడుగు పెట్టానో, దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడు ఎల్లా నా మాట నా నోట నుండి మాట వస్తే చాలు. ఎవడో వచ్చి కొడుతూనే ఉన్నాడు, ఎవడో వచ్చి బంధిస్తూనే ఉన్నాడు, ఎవడో వచ్చేసి ఈ ప్రాంతం నుంచి గెంటి వేస్తూనే ఉన్నాడు. భయంకరమైనటువంటి కష్టకాలం అండి. ఎవరి కాలంలో ఇప్పుడిది? యెహోయా కీము అనేవాడి కాలంలో. ప్రేమైన వారు, యెహోయా కీము అనేవాడి కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఇంకేమంటున్నారు? నేను పలుకున్నప్పుడు ఎల్లను బలత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును ఏతువాయెను. ఆ అని వీళ్ళందరూ అనుకుంటారు అనుకోరా. ఈయన్ని కొడితే వీడు ఆపేస్తాడు, ఈయన్ని అవమానం చేస్తే వీడు ఆపేస్తాడు అని అనుకున్నారు. వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు. ఒరే నాయన, మీరు నా గురించి మీ మనసులో ఇలా అనుకుంటున్నారు. ఆయన పేరెత్తగానే అవమానం, ఆయన పేరెత్తగానే బలత్కారం, ఆయన పేరెత్తగానే కష్టం, దినమెల్లా కూడా నవ్వులు పాలైపోతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసాను. ఇప్పుడు మంచి మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. వండర్ఫుల్ కదండి. నేను అలా అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకోవద్దురా. నేను అసలు అనుకోను, అవమానం కాదు, నా ప్రాణం మీదకు పోయినా కూడా ఆయన మాటను నేను దాటను అని ఒక మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? అది నా హృదయములో అగ్ని వలె మండుచు, నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను, ఇంక నేను దాచుకోలేను. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్తున్నాడు అండి. ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందమ్మా? ఫస్ట్ ఏమన్నాడు? నేను బాలుడిని, నాకు ఇంతవరకు కూడా అసలు ఎప్పుడు కూడా మాట్లాడలేదయ్యా, నేను పోయి మాట్లాడటం ఏంటి అన్నటువంటి యిర్మీయాను ఎంత బలవంతుడిగా నిలబెట్టాడండి దేవుడు. ఎంత బలవంతుడిగా నిలబెట్టాడు ప్రియమైన వర్లరా. గ్రంథాన్ని రాస్తే ఈడు ఈ దరిద్రుడు ఏం చేశాడు చూడండి ప్రియమైన వర్లరా. ఈ దరిద్రుడు 36వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయం. ముప్పై ఆరో అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఫస్ట్ వచనం, యోధారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పుస్తక చుట్ట తీసుకొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇజ్రాయేలు వారిని గూర్చి యోధా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయుము. ఆ మాటలు రాశారు. ఆ మాటలను ఎక్కడ చదివారు ఒక్కసారి చూడండి. 12వ వచనం, యెహోవా మాటలన్నింటినీ విని రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామ షెమాయా కుమారుడైన దెలాయ అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమరియా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు వేరు, బారాకు వేరు. బైబిల్లో ఇద్దరు వేరు వేరు. అమ్మా ఇక్కడ ఏమైనా కనపడేది ఎవరు? న్యాయాధిపతుల కాలంలో కనపడేటటువంటి గొప్పవాడే బారాకు. ఇక్కడ బారూకు. ఈ బారూకు ఏం చేశాడంట? బారూకు ప్రజలందరికీ వినబడునట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియజెప్పగా, ఆ గ్రంథం ఎప్పుడైతే చదవబడిందో ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి యెహోయాకీము అనేవాడి దగ్గరకు తీసుకొచ్చారండి. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యెహోయాకీము అనే రాజు. వీడు భయపడాలా భయపడొద్దా? ఒక పక్క ఆల్రెడీ నాశనం అనేది పొంచి ఉంది అన్న సంగతి
దేవుడు ఘంటాపదంగా ఆ రాజ్యంలో ప్రకటిస్తూ ఉంటే ఆ రాజ్యంలో వీడు మాత్రం చక్కగా తిని మూడు పూట్ల తాగి తొర్లి దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి ప్రేమైన వారలారా అక్కడ దేవుని ఉగ్రతకు గురయ్యేటట్టుగా ఏ గ్రంథాన్ని అయితే ఆయన పలికి గ్రంథాన్ని రాయించారో ఆ గ్రంథం అంతా తగలబెట్టేశాడండి. ఎవడాడు? యెహోయా కీము. యెహోయా కీము అనేవాడు ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని తగలబెట్టించాడు ప్రియమైన వారిలో. ఇప్పుడు మరలా ఈ గ్రంథాన్ని రాయాలా వద్దా? ఈ గ్రంథాన్ని మరలా రాయాలి. ఈ గ్రంథాన్ని మరలా రాయాలి అని అంటే మరలా ఇతను కష్టపడాలి, మరలా ఇతను కష్టపడాలి. ఇతను పోయే అతను బారూకు అనేటటువంటి అతని దగ్గరకు వెళ్ళాలి, అతనికి చెప్పాలి ఈ గ్రంథంలో మాటలన్నీ రాయిస్తూనే ఉండాలి. ప్రియమైన వారిలో ఇన్ని కష్టాలలో తట్టుకోలేక ఇర్మియా ఆ ప్రదేశం నుంచి పారిపోయాడండి. ఎవరి కాలంలో? యెహోయా కీము కాలంలోను. ఆ తర్వాత ఇతన్ను కూడా దేవుడు బబులోను మొట్టమొదటి అటాక్ ఈ దరిద్రుడైనటువంటి రాజు కాలంలోనే. యూదులు 3 సార్లు యూదయా దేశంలో నుండి బబులోను సామ్రాజ్యపు చెరలోనికి వెళ్ళారు. మరల యూదులందరూ ఆల్రెడీ చెబుతూనే ఉన్నాడు కదా, ఉత్తర దిక్కు నుండి రాజు వస్తాడు. ఈ రాజ్యంలోని భయంకరమైనటువంటి కత్తి చేత క్షామము చేత అనేకులు చనిపోతారని చెప్పాడు. ఈ ఫస్ట్సారి ఆ రాజు రానే వచ్చాడండి. ఎవరా రాజు? నెబుకద్నెజర్ అనే రాజు రానే వచ్చేసాడు. ఈ రాజ్యంలోని యెహోయా కీము అనే కాలంలో మొట్టమొదటి అటాక్ జరిగింది. మరలా చెప్పండి, ఎప్పుడు అటాక్? యోషియా కాలంలో అటాక్ జరిగిందా? లేదు, బబులోను రాజు యోషియా కాలంలో రాలేదు. రెండవ రాజు యెహోయాహాజు కాలంలో జరిగిందా? ఐగుప్తు రాజు వచ్చాడు కానీ ఎవరిని? రాజునొక్కడనే చంపేసేసాడు కానీ చెరగదీసకపోలేదు. ఇప్పుడు మూడవ రాజు యెహోయాకీము కాలంలోని ఒక ఫస్ట్ అటాక్ బబులోను రాజు నెబుకద్నెజర్ అనేవాడు వచ్చాడు. వచ్చి వీడిని పట్టి, వీడిని బంధించి, వీడిని చంపి ఈ మొదటి అటాక్లో చెరకు తీసుకుపోయిన వారిలో ఉన్న ప్రధానులే దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగో. అర్థమవుతుందమ్మా? మొదటి అటాక్ ఎవరి కాలంలో జరిగింది? యెహోయాకీము అనే కాలంలో నెబుకద్నెజర్ అనే రాజు బబులోను రాజు ఉత్తర దిక్కు నుండి యెరూషలేము మీదకి దాడి చేశాడు. దేవుడు చెప్పినట్టుగా దాడి జరిగిందా జరగలేదా? దాడి జరిగింది, మొట్టమొదటి దాడి జరిగింది. ఈ దాడిలోని ఈ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానవంతులందరూ కూడా ఇక్కడ నుంచి చెరక తీసుకొని పోదామని అనుకున్నాడండి. అప్పుడు తీసుకుపోయిన వారు ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు, శద్రకు ఉన్నాడు, మేషాకు ఉన్నాడు, అబెద్నెగో ఉన్నాడు. మీరు బాగా గమనించాలి ప్రియమైన వాళ్ళ. అంటే మొదటి అటాక్ ఇతని కాలంలో జరిగింది. ఇతని రాజ్యం తరువాత ఇతని కుమారుడైనటువంటి యెహోయాకీను, చెప్పండి మరలా ఫస్ట్ కానిచ్చి రాజులందరి పేర్లు మరొకసారి జ్ఞాపకం చేసుకుందా. ఫస్ట్ హిజ్కియా కొడుకు చెప్పాలి, అందరూ చెప్పాలి, లేకపోతే ప్రసంగం మళ్ళీ మొదటి కానిచ్చి చెప్తా. మళ్ళీ ఫస్ట్ కానిచ్చి చెప్పాల్సి వచ్చింది. మొదటి రాజు అంతకంతే ముందున్నారమ్మా, కాకపోతే మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠంలోని హిజ్కియా, అతని కుమారుడు మనస్సే మంచివాడు కానీ చచ్చిపోయేటప్పుడు మంచివాడు అయ్యాడు, ఫస్ట్ మాత్రం చెడిపోయాడు. అతని తర్వాత వచ్చిన వాడు ఆమోను, చెడ్డవాడు. ఆ తర్వాత యోషియా, చాలా మంచివాడు. అతని తర్వాత వచ్చినవాడు యెహోయాహాజు, దుర్మార్గుడు. ఆ తర్వాత వచ్చినవాడు యెహోయాకీము. ఇతని కాలంలోని నెబుకద్నెజర్ దాడి జరిగింది మొట్టమొదట. ఆ దాడిలోనే కొనిపోబడిన వారే ఎవరు? దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగో, వీళ్లతో పాటుగా తెలివి కలిగిన వారందరినీ కూడా అతను తీసుకుపోయాడు. ఇప్పుడు యెహోయాకీను అనేవాడు వచ్చాడు. ఈ యెహోయాకీను యోషియా కొడుకు కాదు. యోషియాకి ఇప్పుడు 2 కొడుకులు కనపడ్డారు, ఒకడు యెహోయాహాజు, ఒకడు యెహోయాకీము. ఇప్పుడు యెహోయాకీము కొడుకు యెహోయాకీను అంటే యోషియాకి మనవడు, ఈ బొడ్డోడు వచ్చేసాడు. ఇంకో కొడుకు ఉన్నాడు ఆల్రెడీ, సిద్కియా అనేవాడు ఉన్నాడు. వాడు భయపడి, ఒరే నాయన ఎవడు ఇక్కడ రాజ్యం కనుక వెళ్తే ఎవడు వచ్చి కొడతారో తెలియదు, ఎవడు వచ్చి చంపుతారో తెలియదు, కాబట్టి చిన్న పిల్లోడైనటువంటి యెహోయాకీనును రాజ్యంలో ఉన్న రాజుగా అధిపతిగా నిలబెట్టి అతను మాత్రం పక్కన కూర్చున్నాడండి. అతను పక్కన కూర్చున్నప్పుడు ఇతను మొదటగా ఉన్నటువంటి యెహోయాహాజు కేవలం 3 నెలలు,
తర్వాత వచ్చినటువంటి యెహోయాకీము 11 సంవత్సరాలు, ఆ 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మరొక రాజే 3 నెలల 10 రోజులు అన్నాడండి. ఈ బుడ్డ అబ్బాయి ఎవరు అబ్బాయి? యెహోయాకీను. ఈ రెండవ రాజు అయినటువంటి, నెక్స్ట్ రాజు అయిన మూడవ రాజు, క్షమించండి, ఎన్నో రాజు ఇతను, మూడో రాజు అయినటువంటి యెహోయాకీను కాలంలోని నెబుకద్నెజర్ మరొకసారి దాడి చేశాడు. దాడి ఆగటల్లా హుల్దా ఏ దాడి అయితే జరుగుతుందని చెప్పిందో, తరువాత యిర్మీయా గారు ఏ దాడి అయితే జరుగుతుందని చెప్పారో, ఆ దాడి మాత్రం ఆగటం లేదు. ప్రేమైన వారు, ఈ దాడి ఆగటం లేదు అన్నప్పుడు బుద్ధి ఉండాలి కదండి ఎవరికైనా సరే. ఆల్రెడీ మనవాడు డైరెక్ట్గా చెబుతున్నాడా చెప్పట్లేదా? ఉత్తర దిక్కు అని చెప్పాడు, జనంగాని జనం అని చెప్పాడు, తెలియని భాష అని చెప్పాడు, తర్వాత బబులోను అని చెప్పాడు, నెబుకద్నెజర్ అనే రాజు అని కూడా చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఒక రౌండ్లో ఆల్రెడీ తెలివి కలిగిన వాళ్ళు అందరూ పోయారు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? మోకరించి, నాయన నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది, మా మధ్య చెప్పినట్టుగానే జరుగుతుంది, దయచేసి మమ్మల్ని క్షమించు అని అడగాలండి. కానీ వీళ్ళు ఎవరు క్షమించే స్టేజ్లో లేరు ప్రేమైన వాళ్ళు, క్షమించే స్టేజ్లో లేకపోగా దేవుడి మీదకే వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి మాటలండి. అలా భయంకరంగా మాట్లాడుతున్నటువంటి ఇతని కాలంలోనే మరొకసారి రెండవ అటాక్ జరిగింది. రెండవ అటాక్లోనే ఎస్తేరు రాణి, విన్నారా మీరు? ఎస్తేరు రాణి తండ్రి పేరు ఏం పేరు? ఎస్తేరు గుర్తుంచుకోవడమే కష్టం. ఎస్తేరు వాళ్ళ నాయన పైగా పెంచిన నాయన ఎవరు? అమ్మా మొర్దుకై, మినకై కాదు, ఓకే, మొర్దుకై. ఈ మొర్దుకై సెకండ్ అటాక్లో చెరలోకి వెళ్ళిపోయాడండి. బాగా గమనించాలి ఇక్కడ మాత్రం ఒక సంగతి మాత్రం చెబుతున్నాడు యిర్మీయా, చాలా ధైర్యంగా చెబుతున్నాడు. ఎవరెవరైతే బబులోను రాజు దేవుని సేవకుడైనటువంటి నా సేవకుడైన నెబుకద్నెజర్కి ఎవడైతే లొంగుతాడో వాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు, ఎవడైతే లొంగడో వాడి ప్రాణం హతమైపోతూ ఉంది అని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ప్రియమైన వారిలో ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవ అటాక్ జరిగింది. రెండవ అటాక్లోని బుడ్డబ్బాయి కదా రాజు, ఎవరు? చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బాలుణ్ణి, నువ్వు కూడా రారా బాబు ఇక్కడే ఉంటావు కానీ, నీకు అక్కడికి వస్తే నేను భోజనం పెడతాను, చిన్నపిల్లవాడు కదా, వచ్చేసి నీకు మారుగా మీ బాబాయ్ అయినటువంటి సిద్కియా, వాడు లాస్ట్ రాజు గుర్తుంచుకోండి, మనకు అంటే ముగింపుకి వచ్చేస్తుంది అనమాట మన ప్రసంగం. ఆ సిద్కియా అనేవాడు చివరి రాజు, ఏంటది సిద్కియా అనేవాడు చివరి రాజు. ఈ సిద్కియా అనేవాడిని అక్కడ పెట్టాడండి. ఎక్కడ? యెరూషలేమును పరిపాలించటం కోసం. యెరూషలేమును పరిపాలించిన రాజులు 5 రాజుల పేర్లు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యోషియా మంచి రాజు, అతని కాలం 13వ సంవత్సరంలో యిర్మీయా పిలువబడ్డాడు. అతని కాలం 13వ సంవత్సరంలో తన సేవ కోసం పిలువబడ్డాడు. అతని తర్వాత వచ్చిన వాడు యెహోయాహాజు రెండవ రాజు, 3 నెలలు ఉన్నాడు అతడు ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత మూడవ రాజు యెహోయాకీము 11 సంవత్సరాలు ఉన్నారు, రాజ్యాన్ని భ్రష్టు పట్టించాడు, యిర్మీయాను నానా చిత్రహింసలు పెట్టాడు. యిర్మీయా ఇతని కాలంలోనే పారిపోయి మరలా తిరిగి అక్కడికి వచ్చాడు. ప్రేమైన వారు, ఇతని తరువాత వచ్చినటువంటి మరొక రాజే యెహోయాకీము, ఇతను 3 నెలల 10 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 నెలల 10 రోజులు ఉన్నాడు. ఈ 3 నెలల 10 రోజుల తర్వాత ఇతన్ని కూడా తీసుకొని పోయి ఆ కాలంలో రెండవ అటాక్ జరిగింది. అప్పుడు మొర్దుకై గారు మిగిలిన యూదులు కూడా ఆ చెరలోనికి వెళ్ళిపోయారు. ప్రేమైన వారు, ఇదే కాలంలోనే ఎహెజ్కేలు కూడా ఈ టైంలోనే వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఎహెజ్కేలు కూడా ఈ సమయంలోనే వెళ్ళిపోయాడు. ప్రేమైన వారు, కనుక ఈ అటాక్లలోని ఎలా చెరలోనికి వెళ్ళిపోతున్నారు, తెలివి కలిగిన వారు అందరూ కూడా వెళ్ళిపోతూనే ఉన్నారండి. తెలివి కలిగిన వారందరూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, మిగిలిన వారు మాత్రం భయం లేకుండానే ఉన్నారండి. భయం లేకపోగా యిర్మీయాతో ఒక ఫైట్ చేస్తున్నారు. చూడండి ఆ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. చూడండి ఒకసారి యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం ముందు చూద్దామండి. 7వ అధ్యాయము ప్రేమైన 17వ వచనం. ఆ పరిస్థితి ఆ రోజులు ఇంత భయంకరంగా జరుగుతున్న ఈ రోజులలో కూడా వీళ్ళు ఏమైనా మారారా అని అంటే, యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా యిర్మీయా. తండ్రి ఎందుకు తండ్రి వీరికి ఇంత కష్టం?
నాయనా ఒక్కసారి క్షమించరాదా, ఒక్కసారి అయినా సరే వీళ్ళని క్షమించరాదా అని అంటే 16వ వచనంలో ఇంకా దారుణంగా మాట అంటున్నాడండి. చూడండి ఏమంటున్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు అని అన్నాడంట. ఎంత దుర్మార్గులు అయితే ఈ మాట అనాల దేవుడు ఒక ప్రవక్తతో, ప్రార్థన చేయొద్దు. రెండోది, ఒకవేళ నువ్వు చేసినా వారి కొరకు మొర అయినను ప్రార్థన అయినను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. నేను నీ మాట వినను. ఎవరు చెబితే వినడంట అమ్మా, ఎవరు చెబితే వినడంట? ఏ దేవుడి కోసమైతే తన సర్వస్వాన్ని త్యాగం చేశాడో, ఏ దేవుని కోసమైతే వివాహ జీవితాన్ని పక్కన పెట్టాడో, ఏ దేవుని కోసమైతే అవమానాలు అపనిందలు అనుభవించాడో, ఏ దేవుని కోసమైతే కన్నీళ్ళను విడిచాడో, బొండలో వేయబడ్డాడో, ప్రేమైన వర్లరా, ఆ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇంత త్యాగం చేసినాడు, ప్రార్థన చేసినా కూడా నేను వినను అని అన్నాడంట. అంటే మన మాట ఏంటడా? మీరు గమనించాలా, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరం కలిపి కొట్టద్దు ఆయన, నువ్వు గుడికే రావాయి, నీ గురించి మళ్ళీ మేము ప్రార్థన చేయాలా? అవునా కదా? ఇక్కడ వాజనం మారకపోతే ఎవరి మాట వినడండి. మారిన తర్వాత ఓకే, నువ్వు మారితే నీ మాట వింటాడు. ఆ జనం ఎలా ఉన్నారంటే, ఎందుకు నేను వారి మాట వినను, నీ ప్రార్థన వినను అని అంటున్నాడు దేవుడు. యోధయా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచున్నావు కదా యిర్మీయా, నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు. మొదటి సెషన్లో చెప్పినానుగా ఈ దేవత చాలా ఇంపార్టెంట్ మనకని, ఆ దేవతే వాళ్ళ కొంప ముంచింది. ఓకేనా? ఈరోజు మన దేశంలో ఎందరో కొంపలు ముంచుతుంది ఈ దేవతే. అర్థమైందా? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని. అబ్బా, పిండి వంటలు ఎవరు చేస్తారు? స్త్రీలు చేస్తారు. బాగా గుర్తుంచుకోండి, మీ గురించే ఇప్పుడు వచ్చేది. పిండి వంటలు చేయవలనని అన్య దేవతలకు పానార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలేరుచున్నారు. పిల్లలు కట్టెలేరుచున్నారు, తల్లులు పిండి వంటలు వండుచున్నారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు భర్తలు ఏం చేస్తున్నారు? తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దానిని చేయుచున్నారు కదా. పోరగాళ్ళేమో కట్టెలో, పిల్లలు చూసారా, వాళ్ళేమో కట్టెలేరకరావటం, తల్లులేమో పిండి పిసికి ఎవరికి ఈ వంటకాలని, ఎవరికి? మన అమ్మగారికి, ఆకాశమ్మ తల్లికి. నెక్స్ట్ ఇంకేం చేస్తారు? తండ్రులేమో అగ్ని రాజ పెడుతున్నారంట వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకే కోపము పుట్టించునంతగా వారు దానిని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇలాంటి వాళ్ళని ఈ దేశంలోని చెల్లగొట్టడం మంచిదా? మంచిది కదా ప్రేమైన వాళ్ళారా? ఇంకా ఈ మాటలకే మీరు షాక్ అయ్యారు. ఇంకొక మాట చూస్తే మీరు ఇంకా వీళ్ళు ఎంత దరిద్రలా అని తూ అని చూసేస్తారు ఇలా మొఖాన. చూడండి ఒకసారి 44వ అధ్యాయం, నాకు కూడా ఈ చదువుతున్నప్పుడు అంతే అనిపించింది. 44వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. 15వ వచనం అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అంటే పురుషులకు తెలుసా భార్యలు అన్య దేవతలకు ధూపం వేస్తున్నారన్న సంగతి? అగరబత్తి వెలిగిస్తాం, అర్థమైందా? ఒక ఆమెను చెప్పిన కదా, అగరబత్తి వెలిగితే ఎంత కొంప నిలువు నారిందో. వీళ్ళు అగరబత్తి వెలిగించడం, ధూపం వేసేయటం, ధూపం వేస్తున్నారన్న సంగతి ఇంట్లో యజమానుడికి తెలిసింది. వాళ్ళైనా బుద్ధి ఉండొద్దు? వాళ్ళు ఏం చేస్తున్నారంట, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటను మేము అంగీకరింపము. ఏమంటున్నారు? నువ్వు చెప్పుగాక చెప్పు, మా దేవతను విడిచిపెట్టి మేము బతకలేము. ఎవరితో చెబుతున్నారు? విచిత్రం చెప్పనా? ఆల్రెడీ చరంత అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు దరిద్రులు మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు? ఏమంటున్నారు? మేము నీతో చెప్పిన సంగతులన్నీ యెహోవా నామమును బట్టి, అమ్మా మరలా చదువుతున్నామాట, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములలో
యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. ఏం చేస్తారంటమ్మా వీళ్ళు? ఎవరితో చెబుతున్నారు ఈ మాట? నువ్వు చెబితే మేము ఆపాలా యిర్మీయా? ఆయన వచ్చి ఒక రౌండ్ ఎత్తకపోయినా పర్వాలేదు, మిగులుతున్నాం మేమైనా సరే, మేము ధూపం మాత్రం ఆపము. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ఆమెకు పానార్పణములో అర్పింతము. ఎలాగనగా? మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను అని అంటున్నారండి. వీళ్ళని ఏమనాలమ్మా? వీళ్ళని ఏమనాలి చెప్పండి మీరు? ఎప్పుడు ఆకాశం వీళ్ళకి ఎప్పుడు సమృద్ధిగా అన్నం దొరికిందంటే వీళ్ళకి? ఆ దేవతకు పిండి వంటలు చేసినప్పుడు, ఆ దేవతకు ధూపార్పణలు చేసినప్పుడే మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది అని ఒక మాట అంటున్నారండి. దేవుణ్ణి దూషించేటటువంటి మాట. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు, మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది అన. ఏమందాం వెళ్ళని? అవునా? వీళ్ళు ఎంత దుర్మార్గులు అన్నా వెళ్ళని? దేవుడు అందుకోసమేనండి, అందుకోసమే యిర్మీయా గ్రంథం ఇది చూసారా? ఈ గ్రంథం అంతా డిజార్డర్లో ఉందో చూసారా? ఎక్కడ పడితే అక్కడ లేదు, ఒక వరుసగా లేదు. ఇది యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియమైన వారలారా. మొదటి వచనం యిర్మీయా గ్రంథము మొదటి వచనంలోని దేవుడు ఎంత బాధపడి మాట అంటున్నారండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుతూ చూసి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ ఎత్తించుచున్న ఒక్కడో ఈ దేశం మొత్తం మీద, యిర్మీయా నువ్వు కాకుండా ఈ దేశం మొత్తం మీద ఒక్కడ కనపడితే నేను ఈ పట్టణాన్ని ఎవరి జోలికి పోను, అసలు ఈ పట్టణం మీద నాశనమే రాదు అన్నాడండి. ఎంతమంది అంటమ్మా? అబ్రహాము కాలంలో ఎంత అన్నాడు? లోతు బ్రతికినటువంటి ఆ పట్టణాలు ఎంత అన్నాడు? 50, తర్వాత 40, తర్వాత 30, 20, 10 అని నీ చిత్తం ఆయన అని అన్నాడు. 4 బయటకు వచ్చారు, ఒక ఆమె ఆల్రెడీ టపీమన్నది, బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు అసలు రూపం బయటపడింది, మిగిలింది ఎంతమంది? ఒక్కడో. చూసారా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ సిటీలోని ప్రతి మూలకి పోయి తిరిగి చూడు, ఒక్కడ గనక నీకు న్యాయంగా ప్రవర్తించాడు కనపడితే నేను వాడిని బట్టి ఈ సిటీని నేను విడిచిపెడతా అంటున్నాడు ప్రేమైన వల్ల. చివరి రాజు అయినటువంటి సిద్కీ అనేవాడు భయంకరమైన శిక్ష ఇచ్చాడు. ఆ సందర్భాలు చదువుకుని ముగించేసుకుందాం. 38వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారిలో. మొదటి వచనం, యెహోవాయలకు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచిన వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు, కానీ కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చస్తారు? వాళ్ళ దగ్గరకు పోయి లొంగి సరెండర్ అయ్యారండి దానియేలు. అక్కడికి వెళ్ళి సరెండర్ అయ్యాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. శత్రకు లొంగిపోయాడు, మేషాకు లొంగిపోయాడు, ఎహెచ్కేలు లొంగిపోయాడు. ఎంతోమంది గొప్పవారు వాళ్ళ యద్దకు వెళ్ళారు, లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వీళ్ళు మిగిలినటువంటి దరిద్రుల గురించి చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇక మిగిలిన వాళ్ళు ఏ ఒక్కడైనా సరే వాళ్ళ దగ్గర కనుక వెళ్ళారా? ఎందుకు వాళ్ళ దగ్గరకు లొంగితే బ్రతకనిస్తున్నాడు దేవుడు? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళితే లొంగిన వారిని బ్రతకనిస్తున్నాడు అని అంటే, ఆల్రెడీ అబ్రహాముకు వాగ్దానం చేశాడు ప్రేమైన వాళ్ళని, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఆ సంతానము యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రావాలంటే ఒక శేషాన్ని మిగిలిస్తూ ఉన్నాడు. పాపము చేసిన ప్రతి ఒక్కడిని తెగ నరుకుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయాలలోని ఖడ్గము చేత, క్షామము చేత, భయంకరమైన తెగులు చేత వీళ్ళందరూ చచ్చిపోతారంటే మిస్టర్ సిద్కియా గారికి వినపడింది ఈ మాట. ఎవడాడు? ఆల్రెడీ సిద్కియా అనేవాడు చూశాడు మొత్తం. ఆల్రెడీ ఎంతమంది పోయారో చూశాడండి. చూసినా కూడా వీడికి బుద్ధి రాలేదు. ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి లొంగి కొద్ది రోజులు ఉన్నాడు. వాడు ఏం చేశాడు చూడండి ప్రియమైన వారు, వాడు ఏం చేశాడు? తర్వాత 5వ వచనం చూద్దామండి. వీళ్ళందరూ పోయి చెప్పారు, ఏ రాజా ఈ యిర్మీయా దుర్మార్గుడు అయిపోయాడు, మన రాజ్యాన్నే పతనమయ్యేలా అంటున్నాడు, ఇది చూడబోతే ఏదో కుట్రలాగా ఉంది రాజా, నాకు ఈ సంగతి చూడబోతే ఏదో కుట్రలాగా ఉంది, ఈ యిర్మీయా ఆ బబులోను రాజైన నెబుకద్నెజర్తో చెయ్యి కలిపాడేమో అన్నట్టు మాకు డౌట్ వస్తుంది.
ఎందుకంటే ప్రతిసారి అతనే వస్తాడు మిమ్మల్ని పట్టుకుపోతాడు, అతనే వస్తాడు మిమ్మల్ని చెరలోనికి తీసుకొని పోతాడు అని అంటున్నారు. కాబట్టి అతనితో ఇతను చెయ్యి కలిపాడేమో అని మాకు డౌట్ వస్తుంది. ఇతను మరణమునకు అర్హుడు, మరణ శిక్షకు ఇతను పాత్రుడు, ఇతను చంపేయండి అని రాజు దగ్గరకు పోయారండి. రాజు దగ్గరకు పోయినామంటేనే ఆ రాజు ఏమంటున్నారు చూడండి. మీరు నాలుగవ వచనం కూడా ఒక్కసారి చూద్దామమ్మా, చకచక నాలుగవ వచనం మూడవ వచనం నుంచి. మత్తాను కుమారుడైనటువంటి షెఫట్యాయు, ఫషూర్ కుమారుడైన గెదల్యాయు, షెమల్యా కుమారుడైన యోకలను, మల్కియా కుమారుడైన ఫషూరును వినిరి కనుక ప్రధాను రాజుతో మనవ చేసినదేమనగా, ఈ మనుషుడైన యిర్మీయా ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. మనలందరిని నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు ఇతను, మన చేతగాని వాళ్ళ కింద లెక్కేస్తూ ఉన్నాడు. కాబట్టి చిత్తగించి వానికి మరణ శిక్ష విధించము అని అన్నారండి. ఇప్పుడు రాజు ఆల్రెడీ ఈడు దుర్మార్గుడే. ఇప్పుడు ఈడేం చేస్తాడు, ఈడేం చేశాడు చూడండి అమ్మా. అందుకు రాజు అయిన సిద్కియా, అతడు మీ వశమును ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలని అన్న, మీ జోలికి నేను రాను, మీ ఇష్టం పోండి, మీరు ఏం చేయాలనుకున్నారో చేసుకోపోండి అని అన్నాడు. ఇప్పుడు యిర్మీయా పరిస్థితి ఏంటి ప్రియమైన వారలారా? ఈ యిర్మీయా మాటలా దేవుని మాటలా? నిలబడినందుకు యిర్మీయాకు వచ్చినటువంటి కష్టం అండి. దేవుని పక్షాన నిలబడినందుకు, దేవుడి పక్షాన పోరాటం చేస్తున్నటువంటి యిర్మీయా బ్రతుకులో కనబడుతున్నటువంటి శ్రమలు ప్రియమైన వారలారా, వాళ్ళు ఇదిగో నా ఆజ్ఞ అవసరం లేదు, మీరే అన్నారు కదా మన రాజ్యానికి భయం కలిగిస్తున్నాడని, మీకు నచ్చింది చేసుకోపోండి అన్నారు. వాళ్ళు పోయి ఏం చేశారు, వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి, అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను. ఏంటండి ఈ కష్టాలు? పెళ్లి లేదు, తల్లిదండ్రులు ఏడబోయారో తెలియదు, ఎక్కడ తింటున్నాడో తెలియదు, ఎక్కడ బ్రతుకుతున్నాడో తెలియదు, ఎవరొచ్చి కొడుతున్నారో తెలియదు, ఏ బోధకులు హింసిస్తున్నారో తెలియదు. అయినా కూడా దేవుణ్ణి నమ్మిన వాడి బ్రతుకులో ప్రియమైన వారలు ఒక్కసారి నమ్ము అడుగు ముందుకేస్తే తుదిశ్వాస విడిచే వరకు నమ్మకస్తులుగా ఉండాలండి. ఇలా నమ్మకస్తులుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏమంటే బురదలో దిగిపోయిండంట. ఎక్కడున్నాడు? కటిక చీకటి కలిగినటువంటి ఒక బురద కలిగినటువంటి బావిలో దించేశారండి. గోతి పెద్ద గొయ్యి లోపల దించేశారు. ఇప్పుడు ఊపిరాడిద్ది అక్కడ? ఊపిరాడదు. ఎంత కష్టకాలం అండి. ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రియమైన వారలారా, దేవుణ్ణి హత్తుకొని ఉన్నవాడు ప్రియమైన వారలారా ఇతను దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడండి. ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాల ప్రవచనాలండి ఇతను. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇదిగో బబులోను సామ్రాజ్యపు అధిపతి మీ మీదకి రాబోతున్నాడు అని చెప్పే ప్రవచనం ఈరోజు చెబితే తెల్లారితే నెరవేరేది కాదు ఇది. నలభై సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనటువంటి నాలుగు దశమల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. బబులోను సామ్రాజ్యపు అధిపతి వాళ్ళ మీదకు అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన మరుక్షణం ఆ రాజ్యం 1 సంవత్సరం కాలం పాటు ముట్టడి వేయబడింది. వాటి గోడలను పతనం చేసేశారు. ఆ రాజ్యంలో ఉన్న రాజులు కళ్ళు బీకారు, కొడుకులను చంపారు. సిద్కియా అనేవాడి కొడుకులను చంపేశారు, అందరినీ హస్తవ్యస్తం చేశారు. అప్పుడు అక్కడున్నటువంటి రాజు యిర్మీయా గురించి ఎంత గొప్ప మాట పలికాడో ఒక్క మాట చదువుకుందాం ప్రియమైన వారు, ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందాం. 40వ అధ్యాయము 2వ వచనం చూడండి. రెండవ వచనం యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను అవతలకి తీసుకొని పోయి అతనితో ఎలాగూ మాట్లాడెను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను కదా. అమ్మా ఎవరు అంటున్నారు ఈ మాట? ఒక అన్యుడైన నెబుకద్నెజర్ అనే రాజు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు, ఒక సైన్యాధిపతి ఎంత మంచి మాటలు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? ఈ రాజ్యాన్ని అవతలకు తీసుకుపోతానని, ఈ దేశానికి కీడు చేస్తానని మీ దేవుడైన యెహోవా చెప్పాను కదా, తాను చెప్పిన ప్రకారము యెహోవా దానిని రప్పించి చేయించను,
మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఏమంటే ఎన్ని కష్టాలు వచ్చినా అతని ప్రాణానికి మాత్రం హాని కలగట్లేదు. ప్రేమైన వారు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ రాజు అయితే ఇక్కడికి వచ్చాడో ఆ రాజు సైన్యాధిపతికి చెప్పాడండి, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి పట్టణాలు ఐశ్వర్యవంతులు అందరిని కూల్చేసేయండి. కానీ ఒక ప్రవక్త ఉంటాడు, అతని పేరు యిర్మీయా. ఏం పేరు అతని పేరు? యిర్మీయా. బందీశాలలో ఉంటాడు, అతనిని తీసుకొచ్చి అతనికి మాత్రం ఏ హాని చెయ్యొద్దు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు నెబుకద్నెజరుకు చెబితే నెబుకద్నెజరు తన బాడీ గార్డ్ అయినటువంటి దేహ సంరక్షకుల అధిపతికి చెబితే అతను ఆ రాజ్యంలో అడుగుపెట్టి అందరిని వెతికి కనుగొని యిర్మీయా దగ్గరికి వెళ్ళి సంకెళ్ళు తీసి చేతులు కట్టుకొని దేవుని సేవకుడు ముందు రాజ్యాన్ని పరిపాలించే ప్రపంచ రాజ్యాలకు అధిపతి అయినటువంటి ఆ చక్రవర్తి సేవకుడు చేతులు కట్టుకొని ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిది అని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఒకవేళ అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు, దేశమందంతటా నీకేమీ అడ్డము లేదు, ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిది అని నీకు తోచును అక్కడికి వెళ్ళుము. ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచించండి, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం నిలబడ్డాడు, అందరూ హతులైపోయారు. ఎవరెవరైతే దేవుని మాటలను వినక నాశనం అయిపోయారు వాళ్ళు హతులైపోయారు, వాళ్ళందరూ కూడా వేరే సామ్రాజ్యంలోనికి చెరలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బానిసత్వం వారి బ్రతుకులలో వచ్చేసింది. ఇదిగో అక్కడ మాత్రం ధైర్యంగా నిలబడిన వాడు ఆ రాజ్యంలో నుంచి అడుగు తీసి బయటికి అడుగు వేయలేదు. ఒక అన్యుడైన రాజు అతని ముందుకు వచ్చి చేతులు కట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడండి, ఇతని ప్రాణాన్ని దక్కించుకున్నాడు ప్రియమైన వారు. అయినా కూడా ఇంత జరిగినా కూడా ఆ తరువాత కూడా యిర్మీయా మీద వీళ్ళు యుద్ధం చేసినట్టుగా బైబిల్లో ఉందండి. కనుక ప్రియమైన దేవుని వారలరా, మన జీవితాల్లోనే యిర్మీయా నుండి మనం నేర్చుకోవాల్సిందండి. చెంప మీద కొట్టినప్పుడు దేవుని పనిని ఆపలేదు, బందీగా బొండలో వేసినప్పుడు దేవుని పని ఆపలేదు, బందీశాలలోని ఖైదీగా పెట్టినప్పుడు దేవుని పని ఆపలేదు, దేవుని పని ఆపలేదు. ప్రేమ గోతిలో దించినప్పుడు దేవుని పని ఆపలేదు, వివాహం చేసుకోవద్దన్నప్పుడు దేవుని పని ఆపలేదండి. ఆకలి దప్పులను మరిచాడు, దేవుని కోసం నిత్యము శ్రమించాడు, వాళ్ళ ప్రజల కోసం కష్టపడ్డాడు. అందుకే ఇతనికి ఒక మరొక పేరే వీపింగ్ ప్రొఫెట్ అని అంటారండి, ఏడ్చే ప్రవక్త అని అర్థం. ఇతనికి ఇతనికి ఏం పేరు? ప్రలాపించేటటువంటి ప్రవక్త అని, కన్నీటి ప్రవక్త అని తనకు పేరు ఉంది. ప్రియమైన వారిలో తన ప్రజల కోసం తన దేవుని యొక్క ఆవేదనను తెలిసిన వానిగా దేవుని పక్షాన నిలబడి తన విశ్వాస జీవితంలో దేవుని ఎంతగానో గొప్పగా కనిపెట్టినటువంటి గొప్పవాడే యిర్మీయా గారు. యిర్మీయా చెప్పినట్టుగా ఆ ప్రమాదం రానే వచ్చింది, వాళ్ళందరినీ ప్రమాదంలో ముంచివేసింది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు ఒక ప్రమాదాన్ని చెప్పారు, ఆ ప్రమాదమే నిత్యాగ్నిగొండం. నిత్యాగ్నిగొండం, ఆ నిత్యాగ్నిగొండంలో తప్పించుకోవాలంటే ప్రియమైన వర్లారా, ఇదిగో యూదులు ఎలాగైతే నిర్లక్ష్యం చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారో మనము కూడా దేవుని మాటలను నిర్లక్ష్యం చేసిన ఎడల మనకి కూడా ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం అనేది నిత్యాగ్నిగొండం. దాని నుండి తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీ కృతజ్ఞతల తండ్రి, మీ కుమారుడు ద్వారా తండ్రి, యిర్మీయా ద్వారా ఎన్నో మాటలు తండ్రి ఆనాడు ఉన్నటువంటి మూర్ఖపు జనానికి తండ్రి మీరు రాయించినటువంటి భవిష్యత్తును వారు మరిచిపోయి తమ జీవితాలు తండ్రి ప్రమాదంలో మునిగిపోయేలా చేసుకున్నారు తండ్రి. ఈరోజు మీ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగం ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణను, వారు చెప్పినటువంటి మాటలను తండ్రి మైమరిచి మేము కూడా నిత్యాగ్నిగొండంలోకి జారిపోకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకునే భాగ్యాన్ని మాకివ్వమని, ఈ మాటలు విన్న మీ బిడ్డల తండ్రి మీ వాటి హృదయాల్లోని తండ్రి వాటిని జాగ్రత్తగా పదిలపరుచుకొని తమ జీవితాల్లో పాటించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలుసుకొని మీ మాటలు ధ్యానించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.